గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం 5 నుండి 10 మంది గర్భిణీలు ప్రసవం కోసం వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందుకు కేసీఆర్ కిట్ పథకం కూడా తోడ్పడుతోంది. దేవరకొండలో అమలవుతున్న కేసీఆర్ కిట్ పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. దేవరకొండ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రసవాలకు ఆసుపత్రికి ఎక్కువగా వచ్చేవారు కాదు. ఇంటి వద్దనే కాన్పులు జరిపేవారు. దీంతో సరైన మందులు లేక తల్లి బిడ్డ ఆరోగ్యంగా లేక మాతా శిశు మరణాలు సంభవించేవి. అయితే కేసీఆర్ కిట్ పథకం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గర్భధారణ సమయం నుండి ప్రతి దశలోనూ మహిళలకు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరియు టీఎస్తో ఆధార్ కార్డు నంబర్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి లబ్ధిదారులు. నెల తప్పినప్పటి నుంచి 3 దఫాలుగా 12,000 రూపాయలను గర్భిణీలకు అందిస్తున్నారు. దీంతో ప్రతి నెల ఆసుపత్రికి వచ్చి తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని కావాల్సిన మందులను తీసుకుంటున్నారు. ప్రసవానికి కూడా నేరుగా ప్రభుత్వాసుపత్రికి వచ్చి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్తున్నారు. డెలివరీ అయిన వెంటనే గర్భిణీకి నవజాత శిశువుకు అవసరమైన 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను లబ్ధిదారులకు అందిస్తున్నారు. 2017 జూన్ నెలలో ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి ఒక్క దేవరకొండ ఆసుపత్రిలోనే 10,000 వరకు ప్రసవాలు చేశారు. బేబీ గాని మదర్ గాని పోస్ట్ నేటల్ మదర్ గాని హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా గానీ తక్కువని హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చేసి చూపించుకోవడము తదారా అన్ని కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కేసీఆర్ కిట్ వచ్చిన తర్వాత ఆ వస్తువులు యూజ్ అనేది కంటే వాళ్ళ హెల్త్ పరమైన ఇది అవగాహన మాత్రం చాలా పెరిగింది. కేసీఆర్ కిట్ పథకంపై విస్తృత ప్రచారం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఎక్కువ శాతం మంది గర్భిణీలు తరచుగా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. దీంతో ఎనీమియా కేసులు తగ్గాయన్నారు. ఆసుపత్రి ప్రసూతి డాక్టర్లు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇక్కడ ప్రతి నెల 160 నుంచి 170 కేసులు అవుతా ఉంటాయి. పోయిన నెల అయితే 208 అండి, 208 అయినాయి కేసులు. ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే కూడా ఎక్కువగా ఇక్కడికి కాన్పు చేయించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ కేసీఆర్ కిట్ ప్రభావం ఎక్కువగా ఉంది. సో ఇంకా పేషెంట్లో కూడా అవేర్నెస్ ఎక్కువగా వచ్చింది. గవర్నమెంట్ డాక్టర్స్ మీద ఇంతకుముందు చిన్న అపోహ ఉండేది సరిగా చూడరని. సో అదంతా పోయింది. అందుకనే డెలివరీస్ కూడా బాగా అవుతున్నాయండి. దీనికి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎవ్రీ మంత్ 160 to 200 డెలివరీస్ అవుతుంటుంది. లాస్ట్ మంత్ మాత్రం 208 డెలివరీస్ అయినాయండి. అయితే ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే బాగా వస్తున్నారు. అవేర్నెస్ బాగా ఎక్కువైందండి. అది కూడా కేసీఆర్ కిట్ రావడం వల్ల బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ అన్నది. లబ్ధిదారులు మాట్లాడుతూ దేవరకొండ ఆసుపత్రిలో సదుపాయాలు, డాక్టర్లు, నర్సుల సహకారం చాలా బాగుందని, కేసీఆర్ కిట్ పథకం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో. పాప పుట్టింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మంచిగానే ఉన్నాయి. రెగ్యులర్గా డాక్టర్లు వచ్చి చూసిపోతుండ్రు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మటే పట్టించుకుంటుంది. ఇక్కడ 3 పుట్టల భోజనం కూడా పెడతారు. గుడ్డు అరటి పండిస్తారు. బేబీస్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే పిల్లల డాక్టర్ వచ్చి చూసిపోతుంది. మాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు. దానివల్ల మాకు మంచిగా ఏ పిల్లలకి ఏం బాధ లేకుండా మంచిగా ఉంటుంది. పిల్లలకు అవసరం పడేలాగా మంచిగా చూసుకుంటున్నారు డాక్టర్స్. మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చూసుకుంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.